ఇవాల రైతు రుణమాఫీ ముఖ్యమంత్రి గారు మొన్నే చేస్తా అని చెప్పిన అధ్యక్ష నాకు తెలిసి ఇంకొక 10,000 కోట్ల రూపాయలు వడ్డీ కూడా అయింది అధ్యక్ష మరి ముఖ్యమంత్రి గారు ఎప్పటి లోపు ఈ రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేస్తారో ఈ సందర్భంగా వారిని ప్రకటించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా అధ్యక్ష 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 మనకు ఈ రైతు బంధు వచ్చిన తర్వాత అధ్యక్ష రైతు బీమా వచ్చిన తర్వాత రైతాంగానికి కొంత మేలు జరుగుతుంది కూడా వాస్తవం కానీ రైతుల దగ్గర జీతం ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూలి వాళ్ళు కానీ జీతం వాళ్ళు కానీ మూటలు పెట్టిపోయి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు కానీ లేదా ఇతర ట్రాంక్ కార్డ్తో చచ్చిపోయిన వాళ్ళు కానీ వాళ్ళకు కూడా వాళ్ళు చనిపోయినప్పుడు ఆ డెడ్ బాడీ తీసుకుపోయి రైతుల ఇళ్ళ కాడ వేసి ధన్నా చేసే పరిస్థితి ఉంది కాబట్టి రైతులకు ఎట్లయితే రైతు బీమాను అమలు చేస్తా ఉన్నాం 53 లక్షల మందికి ఆల్రెడీ ఈ పని ఈ రైతు బీమా అప్లై అవుతుంది కాబట్టి ఇంకా రకరకాల పద్ధతులు ఇలా గొల్ల కుర్మలకు పిడుగుపడి చచ్చిపోతే ఇస్తూ ఉన్నాం మత్స్యకారులకు ఇస్తూ ఉన్నాం ఇతర తాడిమెడికి చచ్చిపోతే ఇస్తూ ఉన్నాం కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఏ రకమైన ఇన్సూరెన్స్ ఉంది కానీ మిగిలిపోయిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని సూచన చేస్తా ఉన్నా ఇవాళ ఆ మిగిలిపోయిన కుటుంబాలు ఎవరైతే కుటుంబ పెద్ద ఉన్నారో 55 సంవత్సరాలకో మనం రైతు బంధు ఇస్తున్నాం కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళకు ఇంకొక 400 కోట్లు 500 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుండొచ్చు కానీ ఆ కుటుంబాలు కూడా చనిపోయినప్పుడు రోడ్ల మీద పడకుండా ఆ కుటుంబాలు ఇలా కన్నీళ్ళు పెట్టకుండా ఉండే ఆస్కారం ఉంది కాబట్టి దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తారు అధ్యక్షుడు.